నాయకులు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు మనతో ఉన్నారు. డాక్టర్ వాసుదేవ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు గౌరీ గారు మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ గౌరీ శంకర్ గారు. ఇక బీజేపీ నాయకులు మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ గారు కూడా మనతో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ చంద్రవదన్ గారు. అందరికీ గుడ్ ఈవినింగ్. స్టార్ట్ చేద్దాం గౌరీ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా 40 ఇయర్స్ కాబట్టి మీతోనే స్టార్ట్ చేస్తా. రాజకీయాలు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అసెంబ్లీ కవరేజ్ కావచ్చు, లేకపోతే అనేక మంది ముఖ్యమంత్రుల సంబంధం దగ్గర కూడా మీరు జర్నలిస్ట్గా పనిచేశారు. ఇప్పుడున్న తాజా రాజకీయాలు అయితే డ్రగ్స్ లేకుంటే లెక్కరు, ఇవే నడుస్తున్నట్టుగా కనపట్లా. ఏంటి పరిణామాలు ఎట్లా చూడాలి? డెఫినెట్లీ డ్రగ్స్ మెయిన్ ఇప్పుడు టాపిక్. మెయిన్ పొలిటికల్ నడిచేది డ్రగ్స్, ఇది ఇంకోటి లిక్కర్ కేసు నడుస్తుంది. లిక్కర్ అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది. దాంట్లో చాలా మంది పేర్లు కూడా వచ్చేసాయి. డ్రగ్స్ మాత్రం చాలా రోజుల నుంచి నడుస్తా ఉంది. ఇంతకు ముందు ఫిలిమ్స్ చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారన్నారు, కొన్ని రోజులు మూలకి పడేసినారు. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు కేటీ రామారావు మీద, ఇది డ్రగ్ అడిక్ట్ అని ఒక అలిగేషన్ పెట్టారు. అంటే ఏమవుతుందంటే పాలిటిక్స్ లో మనకి ఇష్యూస్ కంటే పక్కన పర్సనల్ అటాక్స్, క్యారెక్టర్ అసాసినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇది ఒక పార్టీకి అని కాదు, అన్ని పార్టీలు అలాగే అయిపోయింది. పర్సనల్ అటాక్స్ అటాక్ చేయటం, ఇప్పుడు డ్రగ్ అంటే డ్రగ్ కన్సంప్షన్, ఇది పర్సనల్ హ్యాబిట్. తను తప్పు చేశారంటే డిఫరెంట్ గా దీస్ ఎలా టు టేక్ యాక్షన్ అగైన్ దెమ్. డ్రింకింగ్ కూడా ఉంది. కొంతమంది నేతలు తాగుబోతులు అని అంటారు, లేకపోతే పేకాట రాయడం అంటారు. దీస్ ఆర్ ఆల్ పర్సనల్ ట్రైట్స్. అది వాళ్ళకు ఇఫ్ దే హావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, లీగల్ గా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇలా ఒకరికొకరు తిట్టుకోవటము, ఒకరికొకరి మీద ఒక అలిగేషన్, డ్రగ్ అడిక్ట్ అని లేకుండా జర్ అడిక్ట్ అని లేకుండా పాన్ అడిక్ట్ అని చాలా అలిగేషన్స్ పెడతా ఉన్నారు. దిస్ ఈజ్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూస్ అట్రాక్ట్ చేసుకొని పర్సనల్ అటాక్ చేసి ఒక మనిషిని బద్నాం చేయాలని దాంట్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీ దీంట్లో సేమ్ అదే గేమ్ బ్లేమ్ గేమ్ లో ఉన్నారు వీళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ పర్సనల్ అటాక్ అయ్యేది లేకపోయింది. సంబడీ హాస్ టేకన్ డ్రగ్, లేదంటే డ్రగ్ అమ్ముతున్నట్టే లేదా బుక్ కేసు అంటే యాక్షన్ తీసుకుంటే అయిపోయేది. అంతేకాని ఊరికే ఒక మనిషిని బద్నాం చేయటం అంటే ఎవరైనా కానీ ఏ పొలిటికల్ లీడర్ని బద్నాం చేయడం కూడా మంచిది కాదు. రైట్, మీ దగ్గరికి వస్తా. అంటే చంద్రవదన్ గారు ఎందుకు ఇవాళ తాజాగా, ఎందుకంటే ఈ డ్రగ్స్ కేసు అనేది